నిజమైన దేవుడి కోసం వెతికే వ్యక్తి దేవుడి తను కనబడి అన్నాడు, నువ్వు చూపించే స్థలానికి నువ్వు వెళ్తే నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప దేశముగా నేను మారుస్తాను. 75 సంవత్సరాలు అబ్రహాము అప్పటికే రిటైర్మెంట్ అయ్యేది, లేకపోతే బహుశా తన జీవితంలో సగం జీవితం అయిపోయింది. భార్య, బంధువులు, మిత్రులు, స్నేహితులు తరతరాలుగా అక్కడే ఉన్నాడు. దేవుడు అందరిని విడిచిపెట్టి నీ చూపించే స్థలానికి వెళ్ళమంటే అది చాలా కఠినమైన మాట. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలియదు. జనరల్గా మనము క్యాబ్ ఎక్కాక యూబర్ కానీ ఓలా ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ అడుగుతాడు, లేకపోతే ర్యాపిడ్ ఎక్కినప్పుడు అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు, అవునా కదండి? అంతేగాని ఎక్కేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమంటామా ఏంటి? అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, తన ప్రయాణం ఎదుట ఏముందో తెలియదు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు అంతే. తను పర్ఫెక్ట్ వ్యక్తి కాదండి అబ్రహాము. అబ్రహాములో లోపాలున్నాయి. తన భార్యతో అంటాడు, నేను నీ భర్తని చెప్పద్దు, నువ్వు అబద్ధమాడు. అయినప్పటికీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు మారిన, ఆచారాలు మారిన, పద్ధతులు మారిన, నా అనుకునే వారు విడిచిపెట్టిన, అందరూ నిన్ను వెలేసిన, శూన్యమును సృష్టిన చేసిన దేవుడు నిన్ను విడవడు. బైబిల్ గ్రంథములో 2 తిమోతి 2:13 మనం చూద్దాం. దయచేసి దేవుని వాక్యం తెరవండి, తెరవగలిగిన వారందరూ 2:13 చదువుతారండి. 2 తిమోతి 2:13 మనము నమ్మదగిన వారమైనను, మనము నమ్మదగిన వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుని స్వభావం ఏంటండి చెప్పండి, మన స్వభావం ఏంటి చెప్పండి? 31 రాత్రి ఏం చెప్పారు దేవుడికి? మర్చిపోయారా ప్రభా, ఈ కొత్త సంవత్సరంలో బైబుల్ 10 సార్లు చదివేస్తాను ప్రభా, పొద్దుటే 5 గంటలకు లేచి గంటసేపు ప్రార్థన చేస్తాను ప్రభా, ప్రభా ఈ సినిమాలు చూడండి ప్రభా, ఈ సంవత్సరం ప్రభా అబద్ధములు ఆడండి ఆయన. 1వ తారీఖే అబద్ధాలు, 2వ తారీఖే అన్ని మర్చిపోయా. ఏమండి, మనం మానవులమి, అపనమ్మకస్తులమి, ఇది మన స్వభావం, ఇది మన స్వభావం, ఇది పుట్టుకతో వచ్చిన ఆదాము స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటంటే దేవుడు ఒక మాట పలుకుతే ఆ మాటను నెరవేర్చేవాడు, దేవుడు ఒక మాట చెప్తే అది చేస్తాడు. ఎంతమంది నమ్ముతారు? మీకు కూడా అసలు చూపించండి. సంఖ్యాకాండము దయచేసి మీ బైబిల్లో తెప్పండి ఒకసారి. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఏమండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ లార్డ్ చర్చ్ మీద 6 సంవత్సరాల ముందో బహుశా నాకు తెలియదు ఎప్పుడు ఇచ్చాడు తనకి వాగ్దానం. కానీ దేవుడు తన సేవకుడికి వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను స్థిరపరుస్తాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రవక్తగా అభిషేకించాను, నీ నామమును నేను, నీ పేరు నేను ఘనమైన వాడుగా నిన్ను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు. ఏమండి, మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తేవాడా లేదా? నెరవేరుస్తున్నారా లేదా? నెరవేరుస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్ర ఏమంటే ఈ జీవితం చాలా సుందరమైనదండి. ఎంత ఇప్పుడు చూస్తే చచ్చిపోతే బాగుంటుంది, చచ్చిపోతే బాగుంటుంది, నా బతుకు వేస్ట్, నేను ఎందుకు బతుకుతా అంటుంటారు. అలాంటి వాళ్ళందరినీ ఎమర్జెన్సీ వాటికి తీసుకెళ్ళాలి. వాళ్ళ మొహాల్లో భయం చూపించాను మీకు, అసలు చావు అంటే అలా ఉంటుందని. ఈ జీవితము ఎంతో విలువైనదండి. మీకు తెలుసా, మనం పుట్టేకనే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, నాన్న, అమ్మ,
మళ్ళీ ఈ జీవితం మనం చనిపోయాక మనతో పాటు ఎవ్వరు రాదు తెలుసా, అందరు సమాధి దగ్గరకు వచ్చి సమాధి దగ్గర కాదు దండేసి వెళ్ళిపోతారు. ఈ జీవితము ఎంతో సుందరమైనది, ఇది విలువైనది. చాలా మంది ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఏమండి చూడండి, కొన్నిసార్లు గ్లాస్ లో ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఈ వాటర్ కిందకు పోస్తే మళ్ళీ వస్తుందా అండి? ఏడ్చిన ప్రార్థన చేసిన గుండు కొట్టుకుంటే మళ్ళీ నీళ్ళు వస్తాయా? అలా వేస్ట్ చేస్తున్నారు మీ జీవితాన్ని, వేస్ట్ చేస్తున్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను కడతాను, నేను ఒలివ మొక్కల వలె నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ మీరు ఆ వాగ్దానాలు ఎత్తుపట్టుకుని అబ్రహాములాగా కూర్చున్న స్థలములో లేచి నిలబడి ప్రభు కోసం నడుస్తున్నారా? దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చెప్పింది చేస్తాడు అని ప్రభువు మీద విశ్వాసం కలిగి ఉన్నారా? చాలాసార్లు పక్కోడు డెవలప్ అయిపోతున్నాడే, ఎదుటివాడు అభివృద్ధి పొందుతున్నాడే, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, అరే నా జీవితం ఏందిరా అని ఇలా ఆలోచించుకునే చాలా మంది వారు విలువైన సమయాన్ని రద్దపరుచుకుంటున్నారండి. ఈ లోకంలో మీరు ఒక్కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి బాబు నీకు డబ్బులు కావాలా, సమయం కావాలంటే ఏమంటాడు తెలుసా? నాకు సమయమే కావాలంటాడు. కానీ ఈరోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మీరు ఏం చేస్తున్నా చెప్పండి, ఫోనుల మీద, ల్యాప్టాప్ల మీద, టీవీల మీద, మనుషుల దగ్గర కూర్చొని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మీకు దేవుడిచ్చిన విలువైన అమూల్యమైన సమయాన్ని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. ఎంతమంది యవనస్తులు మీరు ఆదివారం పొద్దుట మరి మీకు రెండు మూడు సర్వీసులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? చాలా మంది మార్నింగ్ సర్వీస్కి వచ్చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోయి సాయంకాలం షాపింగ్ మాల్కి వెళ్తారు, లేకపోతే పకోడీ తింటారు, లేకపోతే అడిగిడి తిరుగుతారు. ఏ దేవుని రోజు కదా, ఇంటికి వెళ్ళి ఏం పని ఉంది నీకు? దేవుని రోజు పొద్దున 6 గంటలకు వస్తే సాయంకాలం రాత్రి లాస్ట్ వాచ్మెన్ తో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. దేవుని దినం అది, దేవుని మందిరం ఉంటే వేస్ట్ కాదు, దేవుని మందిరంలో పని చేస్తా వేస్ట్ కాదు, దేవుని మందిరంలో చెమటగాడుతో వేస్ట్ కాదు, దేవుని కోసం డబ్బులు ఇస్తా వేస్ట్ కాదు, దేవుని కోసం సమర్పించుకున్న వేస్ట్ కాదు. ఈరోజు దేవుడు ఇచ్చాడు కదా ఈ జీవితం, నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఏమండి నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీకు ఇచ్చిన తలాంతుల్లో, నీకు ఇచ్చిన సమయం, సమయం విలువైనదండి. ఈరోజు ఎంతమంది, నేను ఎంతో బాధతో ఈ మాటలు చెప్తున్నానండి, బైబుల్ కూడా చదవకుండా, దేవుని వాక్యం చదవకుండా, సెల్ఫోన్ ఏమండి, సెల్ఫోన్ మీద ఓలీ ఫోన్ అని ఉందా అండి, పరిశుద్ధమైన ఫోన్ అని ఉందా ఇంట్లో? ఒక ఆమె వచ్చింది అన్న నా మనసంతా బాగాలేదన్నా, సరే ప్రార్థన చేసి వెళ్ళాం, మళ్ళీ వచ్చింది అన్న నా మనసంతా బాగాలేదు, సరే మళ్ళీ ప్రార్థన వెళ్ళాం. ఇదేంటరా గొడవ? వారం రోజు వారం వారం వస్తుంది, మనసు బాగాలేదంటుంది, గొప్ప నుండి తీసుకొస్తుంది, ప్రార్థన చేస్తే బాగానే ఉంటుంది, మళ్ళీ ఇదే ప్రాబ్లం. అమ్మ నువ్వు బైబిల్ చదువుతావా అని అడిగాను. నా బైబిల్ అన్నా, నా బైబిల్ అన్న లేదన్నా, నేను టీవీ చూస్తానన్నా, టీవీలో అయ్యగారు వాక్యం వింటానన్నా. సరేనమ్మా బాగానే ఉంది, కదమ్మా బైబిల్ చదువుతావా? లేదన్నా యూట్యూబ్లో పాటలు వింటానన్నా అని. అది కదమ్మా బైబిల్ చదువుతావా అని, ఇంకేం చెప్పాలి? లేదన్నా అని. ఎంతమంది హోటల్లో టిఫిన్ తింటారు, టిఫిన్ తింటామండి, హైదరాబాద్లో టిఫిన్ తింటారు, బిర్యానీ తింటారు, బిర్యానీ తింటాం, బిర్యానీ తిన్నాం అనుకోండి మన ప్లేట్లో మొక్క అయిపోయింది, ఏం చేస్తా? పక్కోడ ప్లేట్ తీసుకుని తిరిగి తినేస్తావా? ఏమండి చాలాసార్లు మనం కొన్నిసార్లు హోటల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు మనకి శాంపుల్ ఇస్తుంటారు, ఇది కొత్త డిష్ అండి, ట్రై చేయండి, స్వీటు అని మనం ట్రేస్ చేస్తుంటాం, అవునా కదా? అలాగేనే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, టీవీలో కానీ, ఇది శాంపుల్. నీకు మన్నా దేవుడు ఇచ్చాడు దేవుని వాక్యం అని, దేవుని వాక్యము అనుదినము చదువుతూ మనం నేర్చుకోవాలి. నీలో ఉన్న కృంగుదల, నీలో ఉన్న డిస్కరేజ్మెంట్, నీలో ఉన్న డిప్రెషన్, నీలో ఉన్న యాంగ్జైటీ, ఇంకో మాట చెప్పాలి నీలో ఉన్న సిక్నెసెస్. ఒకసారి ఒక ఆమె చెప్పింది అన్న నాకు క్యాన్సర్ అన్న 4th stage డాక్టర్స్ చెప్పేసి ఇంటికి పంపించేశారట. ఆమె ఇంటికి పంపించేస్తే వాగ్దానం ఒకటి, బైబిల్లో వాగ్దానం ఉంది ఏంటంటే తన వాక్ను పంపి వారిని, ఆమె దేవుని వాక్యం పంపి స్వస్థపరిచారంట కదా అని చెప్పి బైబిల్ చదువుతాం స్టార్ట్ చేసి, పొద్దుట సాయంకాలం మధ్యాహ్నం బైబిల్ చదువుతామే,
నెల రోజు ఎన్నిసార్లు చదివి నాకు తెలియదు కానీ బైబిల్తో చదివేసింది, బైబిల్ చదివింది. డాక్టర్ అన్నారంట, ఏమ్మా 3 నెలలు అవ్వలేదు ఇంకా నువ్వు చావలేదేంట? చావలేదు అయ్యగారు, చావలేదు డాక్టర్, నాకు తెలియదు, చచ్చిపోలా సరే అని చెప్పి స్కాన్ తీసి చూస్తే క్యాన్సర్ గట్టే లేదు. ఏ పాస్టర్ గారు స్వస్థ ప్రార్థన చేయలేదు, ఎవరు నూనె రాయలేదు. ఏం చదివింది ఆమె? దేవుని వాక్యం. వాక్యం ఉండేను, వాక్యం దేవుని ఎద్దు ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. దేవుని వాక్యం చదివేవాడు దేవుని సేవకుని ప్రేమిస్తాడు, దేవుని మందిరముని ప్రేమిస్తాడు, దేవుడికి నేను ఇవ్వాలని ఆశిస్తుంటాడు. దేవుని వాక్యం చదివేవాడు తన హృదయముని పరిశుద్ధముగా కాపాడుకుంటాడు. దేవుని వాక్యముని ధ్యానించేవాడు ఫోన్ పట్టుకోడు. నేను ఒక్క స్కాన్ వేస్తా, మీరు అలా చూస్తుంటే అందరూ చేతుల్లో ఫోన్లు ఉండే, బైబిల్ పక్కన ఉండే, మీటింగ్ జరుగుతుంటే మెసేజ్లు, అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఉన్నారండి? ఎవరో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా సాతాన్. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిని కూర్చొని పెట్టి ఎరా ఎక్కడున్నారా అని మెసేజ్ పెట్టాడంటే వాడు ఖచ్చితంగా మసిమమ్మడే. చూసారా, మనల్ని గేట్ దగ్గర తీసుకొచ్చి పరలోక తలుపు దగ్గరికి మన మనసును తిప్పివేస్తాను. చూడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట చెప్తాను, దేవుడు నమ్మదగిన వాడు. నా తమ్ముడి జీవితంలో నేను ఖచ్చితంగా తను చూశాను, తన వాగ్దానాలు ప్రభు జీవితం నెరవేర్చి చూశాను. ఏమండి మరి ఈ లార్డ్ చర్చ్ ఇంకా ఎదగాలి, ఇంకా ఫలించాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా విస్తరించాలి, ఇంకా దేవుడు తన తలంపులు నెరవేర్చాలి. ఖచ్చితంగా మీరు మీ సేవకుల కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు మీకు ఇచ్చిన ఏమంటే పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, వారి బృందం, టీం, నేను వచ్చినప్పుడు చాలా మంది టీం మెంబర్స్ కనబడలేదు నాకు, ఏమయ్యారో ఏమో తెలియలేదు, నేను అడగలేదు. ఇంకా ఏమండి, సాతాన్ గారు ఫస్ట్ పాస్టర్ గారిని అటాక్ చేస్తాడు, నెక్స్ట్ పాస్టమ్మ గారిని అటాక్ చేస్తాడు, దాని తర్వాత పక్కన ఉన్న వాళ్ళందరిని అటాక్ చేస్తాడు. కాబట్టి సంఘములో ఉన్న వారు, ఈ సంఘము ద్వారా మేలు పొందుతున్న వారు, రోజుకి కనీసం మీరు ఒక 1 అవర్ అన్నా ఈ సంఘము కోసం, సేవకుల కోసం మీరు ప్రార్థనలు ఎత్తుపట్టుకోవాలి. కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా మా సేవకుల్ని బలపరచు. ఖచ్చితంగా అందరూ అన్ని విషయాల్లో మీరు సహాయం చేయలేకపోవచ్చేమో కానీ నువ్వు మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు నిశ్చయముగా పరలోక తలుపులు తెలిసి తన సేవకుడు కావలసిన సహాయం చేయవాడు. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఇందాక ఏం చెప్పాను? వాక్యం. వాక్యం ఏంటండి? అన్నం లాంటిది. మనం ఒట్టి అన్నం తింటామా? సరే అన్నం తినేసాక ఏం చేస్తాం చెప్పండి? మంచిని తాగుతాం, తాగమా? తాగకపోతే ఏమో చెప్పండి, ఎక్కిల్ వస్తుంది. ఏమండి మీకు తెలుసా, బైబిల్ బాగా చదివిన వాడికి ప్రార్థన వస్తుంది. చాలా మంది అంటారు నా ప్రార్థనే రాదన్న, ఎందుకంటే బైబిల్ చదువు. వాక్యమును బాగా చదివేవాడికి ప్రార్థన చేసుకోవాలని మనసు పుడుతుంది. మనస్సు నీకు ఎందుకు పుడతలేదు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని వాక్యముని నువ్వు ప్రార్థించేవాడు చింతించడు, ప్రార్థించేవాడు భయపడడు, ప్రార్థించేవాడు నిరాశ చెందడు. దావీదులో ఉన్న విశేషత ఏంటి తెలుసా అండి? దావీదు తన చింతనని కీర్తనగా మార్చాడు. మీరు కీర్తనలు చూసినట్లయితే ప్రతి కీర్తనలో దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించగలిగాడు కార్యం జరగక ముందే. ఈరోజు నీ జీవితంలో దేవుని వాగ్దానాల మీద, దేవుని మీద నువ్వు నమ్మకంగా ఉన్నావాడు, ఆయన నమ్మకస్తుడు, నా ప్రభు చెప్తే నెరవేరుస్తాడు. పరలోకమైన భూమైన గతించును గాని నా మాటలు గతించవు అన్నాడు మన ప్రభు. ఏమండి మరి మీరు యూకే దేశమును చూసినట్లయితే ఆ యూకే దేశంలో మనకి పౌన్స్ ఉంటాయి. నేను వర్క్ చేశానండి అక్కడ, కొన్ని పౌన్స్ అప్పుడు ఉన్నాయి నా దగ్గర, అప్పుడు కొంచెం లాల్ పెట్టుకున్నా కొన్ని పౌన్స్. అప్పుడు అవి పెట్టుకున్నప్పుడు దాని మీద రాణి ఫోటో ఉంటుంది, క్వీన్ విక్టోరియా ఫోటో, ఎలిజబెత్ ఫోటో. ఆ క్వీన్ ఎలిజబెత్ చచ్చిపోయిందని, చచ్చిపోయినండి ఏమని అనౌన్స్మెంట్ చేశారంటే, అయ్యో ఈ నోట్లు చల్లవి, ఇంకా ఈ నోట్లను తీసేసేయాలి, ఈ కాయిన్ అని తీసేసేయాలి, ఈ ఫోటోలను తీసేసేయాలి అని చెప్పారు. ఏమండి ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న రాజులు, ఈ లోకంలో ఉన్న రాజులు, ఈ లోకంలో అధికారులు కొంతవరకే, కానీ యేసు ప్రభు నిరంతరమైన రాజు. ఆయన సింహాసనం మారదండి బాబు, ఆయన యుగ యుగములు తరతరములు
పరలోకములకి భూలోకముకి నిత్య సూర్యుడిగా ఉన్నాడు ఆయన. ఆయనని మనం పట్టుకోవాలి, ఆయనని మీరు హత్తుకోవాలి. ఒక యవనస్తుడుగా మా బ్రదర్ నేను చూశాను చాలా మంది. ఈరోజు రాజప్రకాష్ పాల్ ఇప్పుడే చూస్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. రాజప్రకాష్ పాల్ తన పాస్టర్ గారు సమించాను నేను, నేను పేరు పెట్టి పిలిచేవాడు, పెద్ద పెద్దోడు అయిపోయినా. దేవుని సేవ రాజప్రకాష్ పాల్ బ్రదర్, నా బ్రదరు ఏమంటే తను జీవితంలో నేను గమనించినప్పుడు చూసిన విధానం చూసినప్పుడు రహస్యం చెప్తున్నాను వినండి. ఉపవాసం ఉంటాము, దేవునికి సమర్పించుకోండి. రెండవది దేవుడు అంటే పిచ్చండి. ఆదివారం ఇప్పుడు ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు, మా నాన్నగారు చర్చిలో తేడా అల్లాలి. ఆ పాకలో శుక్రవారం వెళ్ళిపోయేవాడు, అక్కడే ఉండేవాడు, రాత్రంతా మందిరం పని చేసేవాడు, మళ్ళీ మందిరం అయిపోయాక మళ్ళీ పని చేసేవాడు. దేవుడు అంటే అప్పిచ్చి, దేవుడు అంటే ఆ వైరాగ్యం, దేవుడు అంటే ఇంకా అంతే, ఇంకేమి గుర్తుండదు. అంత ఖచ్చితంగా ప్రభువుని సమర్పించుకున్నాడు. దేవుడు తనని హెచ్చించాడు, నిన్నెందుకు హెచ్చించాడు, నిన్నెందుకు దీవించాడు, నువ్వెందుకు దేవుడికి, నీకు దేవుడిచ్చిన సంఘ కాపరిలాగా నువ్వు ప్రభువుకి సమర్పించుకోకూడదు, ఎందుకు నువ్వు ప్రభువుకి అంకితమే ఉండకూడదు. ఈరోజు ఈ చర్చ యానివర్సరీ రోజు నువ్వు హృదయమున దేవునికి నీ జీవితం ప్రభుకి సమర్పించుకో. పాట పాడినప్పుడు ఏమండి, పాట పాడనప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం వినప్పుడు నువ్వు నిబ్రమగా ఉంటావు నేర్చుకో. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. మాకు దేవుడు ఒక చక్కని నా తండ్రిని ఇచ్చారండి, మా నాన్నగారు మీ అందరు తెలుసు. ఆయన నా శరీరీతన తండ్రి మాత్రం కాదు, ఈజ్ ఆల్సో మై స్పిరిచువల్ ఫాదర్. మా ముగ్గురికి కూడా ఆత్మీయన తండ్రి ఆయన. మా నాన్నగారి దగ్గర నేను ఒకటి గమనించాను, ఒకటి నేర్చుకున్నాను, అది మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే అదే థింగ్ మా అమ్మగారులో కూడా నేను చూశాను. మా నాన్నగారు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇచ్చారు, కానీ ఆయన ముఖములో కానీ, ఆయన ముఖములో ఎప్పుడు నేను భయమును చూడలేదండి, ఎప్పుడు నేను చింతను చూడ భయపడరాయన. ఏదైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో చెప్తామే కానీ మనుషుల ముందు ఎప్పుడైనా భయపడింది కానీ, పరిస్థితిని చూసి భయపడింది కానీ, ఆందోళన పడింది కానీ లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మీకు ఇచ్చిన సేవకు రాజప్రకాష్ మొహం కూడా అలాగే ఉంటుంది, ఆయన కూడా అంతే. నిబ్రమగా ఉంటాము, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదురు. కొన్నిసార్లు తను కొన్ని విషయాలు నాతో మనసు పంచుకున్నప్పుడు నేను కంగారు పడిపోతుంటాను, ఎట్లా కడుతున్నావు, ఎలా చేస్తున్నావు, అసలు ఎలాగేది, దిస్ ఇస్ బియాండ్ నీ కెపాసిటీ కదా, ఎలా పుష్ చేస్తున్నావు ఏమని. తను జీవితంలో నేను గమనించింది ఏంటంటే నిబ్బరము కలిగి ప్రభు సన్నిధిలో కన్నీటితో ఏమండి, మనుషుల ముందే ఆడ ఏడ్చే మనిషి కాదు. ఉపవాసం ఏమంటే ఈరోజు ఒకరోజు ఉపవాసం నాకు ఈ మధ్య నేను నన్ను క్షమించండి, నేను ఖచ్చితంగా తనకలా ఉపవాసం ఉండలేకపోతున్నాను. నాకంటే చిన్నోడు అయినప్పటికీ నాకు కొన్ని శరీరం బలహీనతలు ఉన్నాయి, అయినప్పటికీ నేను తనకలా ఉండాలని ఆశిస్తున్నాను. కానీ వాటర్ తీసుకుంటూ వారం రోజులు 10 రోజులు ఒట్టి నీళ్ళు తీసుకుని ఎలా ఉంటారా, మళ్ళీ ఊరకనే కూర్చొని గదిలో పడుకోడు, పని చేస్తూ ఉంటాడు, డ్రైవింగ్ చేస్తాడు, పనులు చేస్తాడు, అంత ఎడిటింగ్ చేస్తాడు, అక్కడ వర్క్ చేస్తాడు, ఇక్కడ అంత పని చేస్తుంటాడు. అది మామూలు విషయం కాదని ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆ సమర్పణ ఈరోజు మనం పొందుకోవాలి. మనం అడగాలి దేవుని, ఎస్ లార్డ్ నేను కూడా నీ కోసం ఆ సమర్పణ నాకు కావాలి. మా నాన్నగారి దగ్గర నేను చూశాను, ఆయన తినరు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎన్ని ఎంతగా తిట్టుకుంటారని నాకు తెలుసు. ఆయన తినరు, పక్కన ఉన్న తిన్నవారు, ఆయన పడుకోరు, పక్కన ఉన్న పడుకోరు. కొన్నిసార్లు ఆయనతో పాటు నేను తిరుగుతున్నప్పుడు కలిదిరిగిపోతుంటే ఏమండి అనుకుంటా, 70 సంవత్సరాలు ముసలోడే ఇంత చురుగ్గా ఉంటే చే గాడిదలే అదే అని నన్ను నేను తిట్టుకుని మళ్ళీ పనిచేసిన రోజు అనేకమైన దేవుడు మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ తండ్రి, ఒక మాదిరికరమైన తండ్రి అండి. ఈరోజు మేము ముగ్గురం, నేను మైకేల్ రాజ్, సేవ చేయగలుగుతున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ గాడ్ హస్ షోన్ హిస్ గ్రేస్, ఆయన కృప చూపించాడు. రెండోది మాకు ఒక మాదిరి కలిగిన తండ్రిని ఇచ్చాడు. నిజంగా మా డాడీస్ స్టేజ్ మీద ఒక జీవితం, వెనకాల ఒక జీవితం అయితే నేను సేవకున్నాను, ఎవరైనా లేదు, నేను అసలు బైబిల్ పట్టుకోను అసలు,
కానీ ఆయన జీవించి చూపించారు కాబట్టి మా ముగ్గురికి. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ అండ్ ఇన్స్పిరేషన్. అలాగే మా బ్రదర్ మైకిల్ రాజ్, దేవుడు ఇచ్చిన ఇద్దరు తమ్ముడు. కొన్నిసార్లు నేను రాజ్ మీ పాస్టర్ గారు మేమిద్దరు అరుచుకుంటాం, తిట్టుకుంటాం, మరి ఇప్పుడు కూడా తిట్టుకుంటాం. నేను మామూలుగా మా ఇంట్లో ఉన్నప్పుడైతే పొద్దున్న తిట్టుకుని సాయంకాలం ఆడుకుంటాం. పిల్ల అయిపోయాక మా ఆవిడ అనేది పొద్దున్న తిట్టుకుని సాయంకాలం ఆడుకున్నారు ఏంటన్నా, అలాగే ఉంటుంది అర్థం కాదు ఫోన్. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం తనకి వర్క్స్ ఉన్నాయి నా వరకు, కొన్నిసార్లు తిట్టుకున్నా సరే ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ నేను చేస్తా ఫోన్, ఎలా ఉన్నాం ఏమైంది ఏమండి. దేవుడు ఇచ్చిన ప్రేమ, దేవుడు ఇచ్చిన ఆ బంధం, మేమందరం ముగ్గురు మా చిన్న గదిలో పెరిగామండి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధ, ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు, కానీ అవన్నీ కూడా మంచిది మేలు అని మేము చూస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు, మా నాన్నగారికి ఇచ్చిన వాగ్దానాలు, మా ముగ్గురికి ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా మీ సేవకుడు రాజ్ ప్రకాష్ పాల్, దేవుడు సేవకుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఈరోజు కల్లారు మనం చూస్తున్నాం. మన ఎదుట ఒక గ్రేట్ బ్యాటిల్ ఉంది, యుద్ధం. మొన్న తను చెప్తూ వర్షం వస్తుంది, ఈ టెన్షన్ కూడా చాలా ఇబ్బంది పడినాయి, అంత చిరిగిపోయినాయి, నేను కొత్త తీసుకున్నాను అని ఎంతో బాధతో చెప్పినప్పుడు, అంటే ఆబ్వియస్లీ కాపర్ అంటే ఖచ్చితంగా కాదు, అక్కడ లేదు నేను ఇది టెంపరీగా ఉంది, దేవుని మందిరము పర్మనెంట్గా ఉండాలి, దేవుని మందిరము స్థిరముగా ఉండాలి, ఏమండి దేవుని మందిరము విశాలంగా ఉండాలి, అనేక మంది రక్షించబడాలి అని ఆ భావంతో చెప్పినప్పుడు నా హృదయంలో ఒకే ఆశ పుట్టింది, ప్రభువా కాలు పెట్టిన స్థలమును ఇస్తానన్నావు కదా, నీకు విరోధముగా ఏ ఆయుధము బద్దలేదు కదా. ఖచ్చితంగా ఒక దేవుని సేవకుడుగా ఈ మాట నెరవేరుతుంది, కానీ ఇది శక్తితో బలం చేతత కాదు, కానీ ఆత్మచేతనే. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఈ పరిచర్య, దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు, చూడండి ఈ హైదరాబాద్ ఇంకోటి నేను గమనించా, చాలా మంది హాపింగ్ క్రిస్టియన్స్, ఒక వారం ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, రెండో వారం ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మూడో వారం ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, నాలుగో వారం ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కడుపు నొప్పి వస్తే ఒకటి నొక్కు, తలపోటు వస్తే రెండు నొక్కు. పాపం చాలా మందికి ఎవరికి నొక్కాలో తెలియదు, ఏదో నొక్కుతుంటారు. అలా కాదు కానీ ఒక సంఘానికి క్రమంగా రండి, డిసిప్లైన్డ్గా రండి. చూడండి మీకు టైం పరిస్థితుల వల్ల అందరూ మీ చేయి పోల్చామో, కానీ మీకు ప్రేయర్ నెంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్ అడ్రస్సెస్ ఉన్నాయి, మిమ్మల్ని టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ మీకు ఇస్తున్నారు. మీ సేవకులని కనీసం సాధ్యమైన సార్లు మీరు కలవండి, మీ భారాన్ని పంచుకోండి. ఒక్క ఒక్క ఒక ఏమంటారు ఒక సిస్టమేటిక్ కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉంచుకోండి. ఏమండి మన చాలాసార్లు మన ఇల్లు చిన్నగా ఉంటుంది, మన ఇంట్లో సౌకర్యాలు ఉండవు, పక్క ఇంట్లో కొత్త ఇల్లు కట్టేశారని పోయి అడిగి డాడీ అంటావు ఏంటి, అలాగంటే కరవడం కొడతారు. చూడు ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి నీకు, ఒక సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను అడుగుతాడు, అంత మాత్రం కాదు రేపు రాజప్రకాష్ అన్న తీర్పు రోజున మీ గురించి లెక్క చెప్పాలి. కాబట్టి మీరు సంఘానికి క్రమంలో వచ్చినప్పుడే కదా, సంఘములో మీరు సమయానికి వస్తేనే కదా, సంఘములో మీరు మీ శాయశక్తుల పాలు పొందుతనే కదా. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సంఘానికి క్రమంగా రండి, దేవుని వాగ్దానాలు మీ పట్ల జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. మీ సంఘం కాపరి కోసం మరి ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, దేవుడు స్థిరమైన మందిరం అనిపించేలా ప్రార్థన చేయండి. అంత మాత్రం కాదు, మరి నేను ఇందాక పాస్టర్ గారు అంటున్న చాలా మంది అనుకున్నారు జసక్ గురించి చెప్పరేట్ అన్నా అని, మరి జెస్సీ సిస్టర్ గారి మీ గురించి మీకు తెలుసు, దేవుడు వారికి ఇచ్చిన తగినైన తోటి సహాయకురాలు, ప్రభు ఏమండి సులువు కాదండి, మీ ఆల్రెడీ తన సాక్ష్యాలన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదాలు. మరి వారు చెన్నై నుంచి వచ్చినప్పుడు ఎవెన్ కన్సీవ్ అయినప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, దొంగతనాలు, మోటర్ రిటర్న్స్ ఎన్ని జరిగినాయో, మరి అన్ని విషయముల్లో నిజంగా ఈరోజు మరి రాజ్ ప్రకాష్ పాల్ నిలబడి సేవ చేయగలుగుతున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళ అలాగే తన ఆఫ్ ఏమండి, మరి నేను యాక్చువల్లీ ఒక్క షాల్వే తెచ్చాను కప్పుదామని, అదేంటి ఒక షాల్వే తెచ్చావు,
అరే తన భార్యకు కూడా కప్పాలి కదా, సకల శరీరం ఎలా కప్పుతావు అని చెప్పి మళ్ళీ ఇంకో సాలు తెప్పించాను. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఖచ్చితంగా మరి పాస్టర్ అమ్మగారు సహాయం లేకుండా తను చేస్తుండే లేడు. మరి మీ అందరూ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, దేవుడిచ్చిన చక్కటి బిడ్డలు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన, మరి సంఘం లార్డ్ చర్చ్ కోసం మనం ప్రార్థన చేద్దాం, అలాగే రాజు ప్రకాష్ పాల్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం, ఈ సమయంలో మనం మోకరించి ప్రభువుని అడుగుదాం. ఒక నిమిషం